రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలు వ్యూహాలు ఉంటాయి. ఎస్ సార్, ఏదైనా జరగవచ్చు. మీరు చెప్తున్నట్టుగా 2018 ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ అండ్ ఇంకో రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. సో ఇప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉండి ఉండవచ్చు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో కలవకుండా తెలంగాణలో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి రాజకీయం ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు ఉండదు, ఉండదు. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికలు దేశమంతా జరిగే ఎన్నికలు కదా. ఆయా రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంటుంది, ఉన్నదని కూడా పూర్తిగా చెప్పండి. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ సిపిఎం కలిసింది, బెంగాల్లో కలవరు కదా. కానీ తెలంగాణలో టీడీపీకి ఒక సీట్ ఇస్తుందా కాంగ్రెస్? పొత్తు అంటే అది కదండి, ఒక్క సీటుకి ఒక మీద పొత్తు ఎట్లా అవుతుంది? సో పొత్తు అంటే ఒక్క సీట్ ఇస్తే అసలు తెలుగుదేశానికి పోనీ కాంగ్రెస్ సీట్ ఇస్తుందా? ఇస్తే అప్పుడు పొత్తు అంటారు దాన్ని. సీట్ పోనప్పుడు పొత్తు ఎక్కడిది? వాళ్ళు పోటీ చేస్తే చేస్తారు, పోటీ చేయకపోతే ఆ పార్టీ వాళ్ళు ఎటన్నా ఓటేస్తారు. పొత్తు అంటే అర్థం ఒక్క సీట్ అనేది చేయాలి కదా. లే, ఆ రకమైన పొత్తు ఒక్క సీట్ అనేది లేకుండా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పొత్తు అని పోని సీటు లేకపోయినా పోటీ సమర్థించారు తప్పలేదు. ఇప్పుడు రేపు సిపిఐ సిపిఎం తెలంగాణలో బహుశా సిపిఐ ఒక సీటు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనేది ప్రశ్నార్థకమే. అయినా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తారు, అది పొత్తే. అప్పుడు సిపిఐ సిపిఎం నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఉంటాడా? అంటే లోకేష్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర తెలంగాణలో ప్రచారం చేస్తారా? పొత్తుని ప్రచారం చేయాలి కదండి మరి. సో అందువల్ల ఒక పార్టీ పోటీ చేయనప్పుడు ఆ పార్టీ ఓటర్లు శ్రేణులు ఒక పార్టీకి ఓటు వేయడం వేరు, పొత్తు వేరు. ఈ రెండింటి మధ్య సంబంధం లేదు కదా. రైట్ అండి. అంటే మద్దతు ప్రకటించడం వేరు. అలాంటప్పుడు జనసేన టీడీపీ మద్దతు ప్రకటించలేదు కానీ మళ్ళీ మీరు అదే అంటారు. చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించాడా? మద్దతు అఫీషియల్ గా ప్రకటించలేదు. లోకేష్ ప్రకటించాడా? మరి ప్రకటించడానికి ఏంటండి అఫీషియల్ గా? నాన్ అఫీషియల్ ప్రకటన ఉంటుందా? మీరు పొత్తు పొత్తుకి మద్దతుకి ఆ డిఫరెన్స్ చెప్పారు. ఏదైనా కానీ ప్రకటన అంటేనే అఫీషియల్ కదా. ప్రకటన అంటే ఏంటిది? బయట చెప్తున్న ప్రకటన కదండి, లోపల ప్రకటన కాదు కదా. అఫీషియల్ గా ప్రకటించినట్టు ఉండదు. అన్అఫీషియల్ గా ప్రకటిస్తే అఫీషియలే. ఎవరు ప్రకటించారు చెప్పండి? అన్అఫీషియల్ గా ఎవరు ప్రకటించలేదు. మరి లేనప్పుడు ఏం చర్చ ఎక్కడిది? సో అందువల్ల అఫీషియల్ గా ఎవరు ప్రకటించలేదు. కానీ గాంధీ భవన్ దగ్గర టీడీపీ జెండా టీడీపీ వారు పోటీ చేయలేదు కనుక టీడీపీ శ్రేణులు కార్యకర్తలు ఓటర్లు సహజంగానే ఏదో ఒక పార్టీకి ఓటేయాలి. వారు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బెటర్ అనుకుని ఓటేశారు. అలాంటప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయి. మరి జనసేన బీజేపీతో ఉంది కదా, కాంగ్రెస్తో లేదు కదా. దాన్ని ఏమంటారు మరి? అంటే టీడీపీ జనసేన అలియన్స్ బ్రేక్ అయింది అని అన్నావా? ఇప్పుడు టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో కలిసే ఉన్నాయి. మరి జనసేన ఇక్కడ కాంగ్రెస్ కబడ్ చేయలే కదా. అందువల్ల ఒక పార్టీ పోటీ చేయడం, పోటీ చేస్తే కలిసి ఉండడం వేరు. పోటీ చేయనప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎటన్నా ఓటేయచ్చు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా